నర్సంపేటలో 250 పడకల ఆసుపత్రికి మార్చి 5న ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చే భూమి పూజ కార్యక్రమం దాల్చనున్న 250 పడకల ప్రభుత్వ దవాఖానా టీ డయాగ్నోస్టిక్ హబ్ 25 హెల్త్ సబ్ సెంటర్లు నిర్మాణ పనులకు రేపు శంకుస్థాపన చేయనున్న వైద్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆరోగ్య హబ్ గా మారనున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ బృహత్తర కార్యక్రమానికి ఉదయం 10 గంటలకు అందరూ చేరుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్రావు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ ఎంపీ శ్రీమతి మాలత్ కవిత ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్సీలు జెడ్పీ చైర్పర్సన్ మరియు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొంటారని తెలిపారు ఈ సమావేశంలో ఓడీ సీఎంసీ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఆర్ఎస్ఎస్ రాష్ట్ర డైరెక్టర్ పట్టణ పార్టీ ముఖ్య నాయకులు కౌన్సిలర్లు క్లస్టర్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు చిన్న పిల్లల నుంచి మొదలుపెట్టి పురోవృత్తుల వారికి సంబంధించినటువంటి అన్ని రకాల ఉచిత నాణ్యమైన కార్పొరేట్ వైద్యాన్ని అది ప్రభుత్వ పరంగానే నర్సంపేట ప్రజలకు అందించే లక్ష్యంలో భాగంగా ప్రణాళికాబద్ధంగా చేసినటువంటి కృషిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇతర సమానులు కేసీఆర్ గారు నర్సంపేటకి గొప్ప వరంగా 66 కోట్ల రూపాయలతో 250 పడకల ఆసుపత్రిని మనం మంచిపడడం జరిగింది దాంతో పాటుగా 57 రకాల ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించేటువంటి టీ హబ్లో భాగంగా తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ నర్సంపేటకి మంజూరు ఇవ్వడం జరిగింది నియోజకవర్గ గ్రామాలలో నిత్యం రోగులకు వైద్య సేవలు అందించే 59 సబ్ సెంటర్లు ఉండగా నూతనంగా 25 సబ్ సెంటర్లకి భవనాల నిర్మాణం కోసము దాదాపుగా 4.5 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది నేను వచ్చిన తర్వాతనే 19 భవనాల నిర్మాణం పూర్తి చేశాను వైద్య సహాయక చర్యలు అందులో కొనసాగుతున్నాయి ప్రారంభం కూడా జరిగింది